దగ్గరికి వస్తున్నావు కదా, తప్పించుకుని వెళ్ళిపోతున్నావు ఏంటి? పైన పెట్టచ్చా? చూసావా, నేను ఏం చెప్పదలిచానంటే ఏం చేసింది ఇప్పుడు? ముడుచుకుంది. ఏం గుర్తొస్తుంది? మీకేం గుర్తొస్తుందో నాకు తెలియదు, నాకైతే భగవద్గీత గుర్తొస్తుంది. యథా కూర్మోంగా నేవా కృష్ణుడు చెప్తాడు బాగుంది. మనిషి ఎలా ఉండాలంటే యాభై ఎలా ఉండాలి. ఏ ఎందుకు ఇప్పుడు నేను అలా టచ్ చేయగానే ఏం చేసింది? ఎన్ని లోపల పెట్టింది? రెండు కాళ్ళు, కాళ్ళు ఒక తల, ఐదు కదా. మనకెన్ని ఉన్నాయి? ఐదు కదా. దీన్ని సంస్కృతంలో యథా కూర్మోంగా అనేవా అన్నాడు కృష్ణుడు. అచ్చ తెలుగులో అన్నీ మూసుకుని అచ్చ తెలుగులో. అమ్మా మీరు ఒక్క రెండు నిమిషాలు కూర్చోవాలి, రెండు నిమిషాలు కూర్చోవాలి. ఏం పేరు పెట్టారు? భ్రమర. అందువల్ల భ్రమర. మీరు నమ్మండి, నేను ఆ రైలు ఎక్కితే నన్ను కూర్చోను, చేరేసి కూర్చో. యాక్చువల్ నిన్న రాత్రి అశోక్ మీద కోపం వచ్చింది, కానీ వాళ్ళు చాలా ఓపిక వచ్చింది. ఎందుకు చెప్పనా? బంగారు తల్లుల్ని అమ్మల్ని చూసేసారు. మీరు నమ్ముతారా? ఎప్పుడన్నా చెప్పులు చూసి భయపడ్డారా అమ్మా? నేను ఇప్పుడు భయపడ్డా. నేనేమన్నా అడగండి అశోక్. అయ్య బాబు ఇన్ని చెప్పులా అన్నారు. ఇన్ని చెప్పులు ఏంటి అన్నారు? ఎందుకన్నా చెప్పరా? నువ్వు కూర్చో, నీ ఓపు ఉండి కూర్చో. నేను ఎందుకన్నానంటే కంటిన్యూ అక్కడ 3 గంటలు మాట్లాడారు. అందులో కొంతమంది 9 ఇంటికి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి తినేసేవాళ్ళు, అసలు బజార్లో కనబడవు. కానీ మీరు అలా ప్రవాహంలా చెబుతుంటే కూర్చున్నాను స్వామీజీ అన్నారు. చాలా విషయాలు మాట్లాడారు. నిన్న రైలు ఎక్కితే 4:30కి, రాత్రి 10:30 దిగితే అంతవరకు మాట్లాడుతున్నాడు. వచ్చిన తర్వాత బంధువులు గారి ఇంట్లో 5 బంగారుతల్లు ఉన్నారు. వాళ్ళకి ఏదో భౌతిక చెప్పి రాత్రి ఎప్పుడో 2 ఎప్పుడో పడుతుంది. పొద్దున్న చేసి మళ్ళీ ఆ కార్యక్రమానికి నరసింహం పెట్టారుగా 1:30. అక్కడ మాట్లాడి ఇప్పుడు మాట్లాడితే గుర్తు చూసా తేడా వచ్చింది. చాలా అయింది. అయినా నేను ఇప్పుడు చెప్పు, నేను ఇంట్లో ఏమన్నా అంటే మనం ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అన్నాను. అమ్మ నువ్వు నాకు వేధించు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అన్నా. అంటే ఇక అర్థమని ప్రసాదం పంపించేస్తే రూమ్లో తినేద్దాంలే అని. ఇప్పుడు తినే మూడు కూడా లేదు, ఇంటికి ఎలక్కర్లేదు కదా అన్న. కాదు మనం మాట సరే, ఏదో కాస్త ఇంటికి బయట వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎలా చూస్తే చెప్పులు కొట్ట, చెప్పులు కొట్ట, యాదగిరి కొట్ట, దశవులు కొట్ట, నన్ను తినడానికి పిలిచారా, నేను తినడానికి పిలిచారా? నేను అబ్బా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక అమ్మ అనుకున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు ఒక మాట చెప్తుంటాను, ఏంటంటే అమ్మ బాగుంటే అంత బాగుంటుంది. ఇక్కడ ఎవరున్నారు? అమ్మలు. అమ్మలు ఉన్నారు. ఇంకెవరున్నారు? అమ్మాయిలు ఉన్నారు కదా. ఏం పేరు చెప్పారు? ఆర్తి. ఆర్తి అమ్మాయి వాడుతుంది కదా. నీ పేరా? ధాత్రి. ధాత్రి. సో తెలుగులో అమ్మాయిలు అంటారు కదా, అందులో ఈ తీసేస్తే ఫ్యూచర్ అదే కదా కదా. నాతో ఎవరో తిరుపతిలో 20 మంది డెంటల్ స్టూడెంట్స్ విద్యార్థులకు వచ్చి నేను ఎవరైనా బంగారు తల్లిని చూస్తే ఓ మంచి కీర్తన పాడాలి, పాడించాలనుకుంటారు. ఆ కీర్తన ఏంటో తెలుసా? ఇప్పుడు యాక్చువల్ స్ట్రెంత్ లేదైనా కూడా కొంచెం పాడాలి. ఎందుకంటే భగవంతుడు స్త్రీ గొంతులో అమృతాన్ని పెట్టాడు. ఇద్దరు ఆడపిల్లలు పాడడానికి 10 మంది మగవేదవులు పాడటానికి తేడా ఉండదు, అవునా కదా? కొంచెం పాడండి.
చూడరమ్మ సతులారా చూడరమ్మ సతులారా శోభాన బాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి పతి ఇంతకుముందు పాడలేదు కదా అందువల్ల మీకు అభ్యాసం లేదు అభ్యాసం ఉంటే అమృతాన్ని అలా తాగుతారు నేను ఈ కీర్తన పాడితే సృజన గారని విజయవాడ ఆవిడే తిరుపతిలో ఉంటారు అసలు గురూజీ మీరు టెంపుల్లో అలా కళ్ళు మూసుకుని పాడుతుంటే కథే వేరు ఇలా నేర్పిస్తే జ్యూస్ ఉండదు అంటారు నేర్పిస్తే ఏం చేయాలి నేను దాన్ని కట్ చేసి పాడాలి కదా ఫ్లో ఉండదు స్లో అవుతుంది గ్లో ఉండదు గ్లో వస్తుంది అయినా పర్వాలేదు మీరు 4 సార్లు ఒకటి చెప్తానా చెప్పండి నేను చెప్పాక చెప్పండి శోభానే 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 శ్రీమహాలక్ష్మియట సింగారాలకే వరదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి శోభానే శోభానే ఇది మొదటి చరణం ఇలా ఇంకో రెండు చరణాలు నేర్చుకుందరు దీనికి ధైర్యం వచ్చేసింది అందుకని 4 కాళ్ళు బయటపెట్టి మనకేం భయం లేదు మనం వినేయచ్చు చూసేయచ్చు అని ఓ కాళ్ళు ఆడించారు తల బయట రైట్ సో నేను చెప్పే విషయం ఏంటంటే మన అందరి దగ్గర బోల్డ్ అంత అమ్ముతూ ఉంది ఈ మొదటి శరీరం ఇది డెడ్ బాడీ ఇది ఇది రోజు చచ్చిపోద్ది ఇది ఓ రోజు వచ్చిపోద్ది కానీ మధ్యలో తెచ్చిపోద్ది ఫైనల్గా పుచ్చిపోద్ది కావునా దీన్ని చూసి మనం హే నేను ఎవడో తెలుసా అని మాట్లాడుతుంటాం కానీ మన మరతెత్తుడు ఒకడు ఉన్నాడు ఎవరు అందుకే మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటారు తెలుసా పొట్టుకొని పొడిగోడు పడితే పొడిగోడు పోసమ్మ పడతాడు అమ్మ కాబట్టి మనమందరం వీఆర్ మెంట్ టు డ్రింక్ అబండెన్స్ ఆఫ్ నెక్టర్ నెక్టర్ అంటే ఏంటంటే నాట్ హనీ హనీ ఇస్ కాల్డ్ హనీ నెక్టర్ నో వై హౌ యూ సే సమ్ స్వీట్ వాట్ నెక్టర్ అది అనుభవించలేదు కాబట్టి దాని గురించి తెలియలేదు మనని వేదం ఏం చెప్తుందంటే అమృతస్య పుత్ర అని చెప్తుంది మనంతా ఎవరో అమృత పుత్రులు వాళ్ళు ఏమంటారు పాపులమ మేము అంటారు అందుకని ఏడుస్తూ ఉంటారు కానీ మనకి ఉపనిషత్తు ఏం చెప్తుందంటే యు ఆర్ నాట్ మెంట్ టు బి సాడ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ యూ షుడ్ ప్రౌడ్ ఆనందమయోభ్యాసాత్ అని యు హ్యావ్ రైట్ టు బి హ్యాపీ యు హ్యావ్ రైట్ అది నీ హక్కు హ్యాపీగా ఉండడం అయితే ఎలా ఉండగలవు జ్ఞానం ఉంటే ఉండగలవు ఎలాంటి జ్ఞానం దీనికి ఉన్న జ్ఞానం దీనికి ఏం జ్ఞానం ఉంది అమ్మాయి ఒక కొత్త వాళ్ళు వచ్చారు కానీ లోపల వచ్చేసి అలా నీకు ఆనందం కావాలంటే ప్రపంచం విషయంలో మూసుకో పరమాత్మ విషయంలో తెలుసుకో హిందీ వాళ్ళు ఉన్నారు కదా తెలుగు లేని అందరూ నాకు కూడా తెలియదు ఆ పిల్ల అంటే యాక్సెంట్ కన్నడ అలక్క కన్నడ కన్నడ తెలుగు తెలుగు బదిలా తెలుగు అమ్మాయి
ఇంకేంటి అదో చెప్తాము. హిందీ హిందువులా తెలుగు హిందువులా చెప్పండి. హిందీ వాళ్ళేమో అని ఇప్పటిదాకా అక్కడ ఇద్దరు హిందువులు హిందీ వాళ్ళు వచ్చారు అక్కడి నుంచి జగేపేట నుంచి ప్రవచనానికి. ఎంత వెళ్ళాలి తెలుగు 25. ఓకే ఎనీహౌ నేను చెప్పేది ఏంటంటే అంతర్యామి అంటే అర్థమైంది మీనింగ్ Such a names, our parents named us. Correct? And then we were. Suresh. You know that meaning? Divide chain. Suresh. Sudha. Who is called Sudha? Devi gods. Manch kolya varu tensa? Hero in the Hero Vika. Suraraksha kunigan cho churkulu churkulu. Churkulu means eyes. Manch kolya varu ande. Suraraksha kundi chusevi. Suraraksha kundi chusevi. విష్ణు సురేష సుర మీన్స్ దేవి గాడ్ ఈశం ఇస్ కంట్రోలర్ హూ కంట్రోల్స్ దేవి గాడ్ దే ఈస్ కాల్డ్ సురేష సచ్ ఎ వే హౌ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ నేమ్ యూ మస్ట్ నో యూ నో ఇఫ్ యూ డోంట్ నో యూ మస్ట్ నో ఎందుకంటే మన పేర్లు పిచ్చి పేర్లు పెట్టరు మన ఎవ్రీబడి హ్యావ్ గ్రేట్ నేమ్ అండ్ దట్ నేమ్ హ్యావ్ గ్రేట్ హిస్టరీ ఆ బుల్లి పేరండి పేరేంట్రా మగన్ ఇంట్లో అరుస్తావు కదా గట్టిగా హిమజ మీకు తెలుసా దానికి డివెంచింది హిమ అజ పర్వతరాజ పుత్రి పార్వతి ఆవిడే హిమవంతుని పుత్రి హిమజ హిమవంతుడి అజ పుట్టినది ఎంత విషయం ఉంది అసలు మన దగ్గర మనకి తెలియదు అలా పెరిగేస్తాం పెళ్ళిళ్ళు లేకపోతాయి పిల్లలు పుట్టేస్తారు పేరుకి మీనింగ్ అయిపోయారు నీ జీవితానికి మీనింగ్ ఏం జరుగుతుంది అది అమ్మ నాన్న ఎదురు పెట్టారు నేనైతే ఓ పుస్తకం చదివి మా ప్రభుపాద వారిది నా పేరు ఇలా గర్వం చేద్దాను నా పేరు ఉంది అందులో మా నాన్నగారు అంత మంచి పేరు ఐ ప్రౌడ్ మీ పేరు మన జీవితం ఎలా ఉండాలి జయప్రదంగా ఉండాలి కదా అమ్మ మీ పేరు ఇందాక ఇక్కడ వెంకటేశ్వరం గుడి ఉంది కదా కొండ ఊరేంటి పల్లగిరి మాగల్లు పల్లగిరి 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 కళ్ళగిరి పల్లగిరి పల్లగిరి ఆ పిల్లోడు స్వామి మీరు ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా రావాలి అని కూర్చుని నేను తెలుగుంటే నన్ను తినేయాడు వడ్డిస్తే దేవుడి పేరు ఏంటి అని అడిగాడు కళ్యాణ వెంకటేశ్వరం మహాదేవుడు గర్వత కదా మరి కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళము మా పెద్దవద్దు పేరు కూడా కానీ దరిద్రుడు తెలుసా కళ్యాణి అంటే నాకేమో కళ్యాణ వెంకటేశ్వరం గుర్తొచ్చాడు కానీ దరిద్రుడికి కళ్యాణి బిర్యానీ గుర్తుంది మన దారి భాగ్యం అమ్మ మీకు మా అమ్మే చెప్పేది మా అమ్మ పేరు నాకు ఎవరైనా లక్ష్మి అని పరిచయం అయితే వెతుక్కుంటాను ఎందుకంటే మా అక్క పేరు ధనలక్ష్మి మా అమ్మ పేరు విజయలక్ష్మి మా చెల్లి పేరు మహాలక్ష్మి మీరేమో గృహలక్ష్మి ఆశ జీవితంలో ఉండాల్సింది ఈ శ్వాస అయిపోయేవాడు మీ పేరు నాగలక్ష్మి చూసారా విజయలక్ష్మి ధనలక్ష్మి మహాలక్ష్మి నాగలక్ష్మి మరో చెల్లి అవన్నీ కదా దాత్రి మేము అసలు నీ మీద ఉన్నాం నీ మీద ఆధారపడుతున్నాం తెలుసు కదా జయ జయ తెలుసా నీకు వచ్చా పాట జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య దాత్రి వచ్చావర్గనా జయ జయ శత సహస్ర నర నారి హృదయ నేత్రి ఒక్క రెండు అక్షరాలకి ఎంత పెద్ద పాట వచ్చింది అవునా మనందరం కూడా సముద్రం అంత అమృతం మన దగ్గర ఉంది కానీ దరిద్రులం కదా మనం
ఎప్పుడు చిన్న చిన్న దానికి హట్ అయిపోతుంది. హట్ అయిపోయి ఓ తిట్టి తిరిగితే హట్ అయిపోయి ఏ సైడ్ పేరు సూసైడ్ చేసేసుకుంటుంది. బికాజ్ వీ డోంట్ నో మీనింగ్ ఆఫ్ లైఫ్. నీ పేరు ఏంట్రా? కౌశిక్. కౌశిక్ ఎవరి పేరు తెలుసా? అమ్మయ్య. అంతవరకు వచ్చేది కౌశిక యాగము రక్షింపగా ఇద్దరు వెళ్ళారు. ఎవరు? రాము లక్ష్మణ్. రాముడు లక్ష్మణుడు ఒక ఆయనతో వెనకాల వెళ్ళారు యజ్ఞం రక్షించడానికి. విశ్వామిత్రుడు. కౌశికుడు. ఎవరైనా? విశ్వామిత్రుడు. పట్టేది మీ నాన్నగారేంటి? అర్థమైపోయింది ఆ పొడుగు ఈ పిడుగు. వీడు లక్ష్మీ ప్రశాంత్. అసలు లక్ష్మి అయితే ప్రశాంత్ త్వరలో ఉంది. కానీ యాక్చువల్గా లక్ష్మి ఎక్కువైతే ప్రశాంత్ మీనింగ్ ఆఫ్ లక్ష్మి నచ్చింది. డబ్బు కాదు. నాట్ జస్ట్ అందరూ ఊహించేది డబ్బు. డబ్బు కాదు. కాగితాలు కాదు. లక్ష్మి ప్రధానంగా అంటారు. లక్ష్మి అంటే వాస్తవానికి సంపద. సంపద మీన్స్ నాట్ జస్ట్ పేపర్స్ కరెన్సీ నోట్స్. సంపద మీన్స్ జ్ఞానం. సంపద మీరు మాయాబద్ధ సినిమా చూసారు? చూడబద్ధ చూడండి. గ్రేట్ మూవీ. సినిమాలో బలరాముడి భార్య ఎవరు? ఎలా అంటే ఇంకా నాకు ఏమైనా ఉత్సాహం ఆల్రెడీ నీరసంగా ఉన్నాను. ఇంకా నీరసం అది పట్ట పట్ట చెప్పాలా? ఎప్పుడో విని చేస్తే కదా చెప్పడానికి. సుభద్ర బలరాముడు భార్య పేరు ఒక్కడికి తెలు కదా. ఇప్పుడు ఇప్పుడు ఇవ్వడా ఒక పాత సినిమాల హీరోయిన్ సాహసిత్యాలు తీసుకుని ఆ సినిమా కూడా చెప్పాలి కదా. సినిమా పేరు అంకురం. రేవతి. చూసాను నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాము? ఈ బలరాముడి భార్య ఆ ల్యాప్టాప్ తీస్తుంది కదా సావిత్రి. ల్యాప్టాప్ అంటే దాని పేరేంటి? మాయా దర్పణం. ఆ మాయా దర్పణంలో ఎవరికి ఇష్టమైన వాళ్ళకి కనపడుతుండే. వస్తుంది అమ్మ వస్తుంది ఉండండి తీస్తే వెళ్తే నా అది అలా తీయగానే ఆవిడకి ఏం కనపడుతుంది తెలుసా? గుర్తుంది సినిమా మీదేవారు సినిమా గుర్తులేదా? అంటే మేము అంత బాగా చూసాం చిన్నప్పుడు. మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక ఇప్పుడు దాని బాధ ఏంటంటే మీరేదో చెప్పేసుకుంటున్నారు నన్ను లోపల వెళ్ళి నాకు మనశ్శాంతి కదా. నేను వింటానుగా ఎంత నోరు తెలిసి ఆవలించినప్పుడు ఏం పడి ఇప్పుడు పడుకో అయితే నేను తీసేవా పడుకోమని కానీ పడుకుంటున్నాడా అంత గౌరవం ఇంక ఆపలే తోక. సరే అయితే విన్నది ఈ బలరాముడి భార్య రేవత అలా మాయాదర్పణం చూడగానే బోల్డెండ్ మేకలో బోల్డెండ్ వచ్చినాడు ఎనిమిదేళ్ళు కాదు. ఆహా ఆహా అంతా లక్ష్మీప్రదం అంతా లక్ష్మీప్రదం అంటే రాడు. సంపద అంటే మనం అనుకునే ఈ కనబడేది మాత్రమే కాదు. అసలైన సంపద ఏమిటంటే భగవంతుల పట్ల మనకు ఉండే అధ్యాజ్యమైన ప్రేమ ఉంటుంది అది సంపద. అమ్మయ్య ఎంత గర్వంగా చెప్తాడంటే పుట్టుబోగులము మేము భువి హరిదాసులము నట్ట నడిమి దొరలు మాకి ఎవలరా. మీరేమిటి మాకు ఇచ్చారు మధ్యలో వచ్చిన మీరా మాకు ఇచ్చారు బై బర్త్ రిచ్ మేము. ఎందువల్ల? మేము హరిదాసు. హరికి దాసు నిజమేనమ్మా? మనం దేనికి దాసు చెప్పండి? హరిదాసు డబ్బు దాసులం, సినిమా దాసులం, లేకపోతే సీరియల్ దాసులం, ఇంకా లేదా చెత్త దాసులం. అవునా? ఓసారి 2006లో ఒక ఆయన నాకంటే ముందు మాట్లాడిన ఆయన
సరదాగా ఒక మాట చెప్పారు, ఊరికే ఎలా ఉన్నారు ఈ ప్రపంచం. ఓ పెద్ద ఆవిడ జపం చేస్తుంది, చేస్తుంటే దేవుడు వచ్చాడు. చాలా చక్కగా కదా దాన్ని, దేవుడు వస్తే మనం ఎలా ఉండాలి రియాక్షన్? రాత్రి పెద్ద ఆడిపోయింది, అయినా మీరు తిన్నారో తినలేదో, నేను తినలేదు, మిమ్మల్ని అలాగే అక్కడ వాళ్ళు తినవలేదు, మాట్లాడుతున్నా. కేవలం భగవంతుడు మెచ్చుతాడు అనే కారణం చేత మీతో మాట్లాడుతున్నాను. అది నాకు ఎందుకు కనిచూస్తున్నా? భగవంతుడు మెచ్చాలి, ఆయన నన్ను చూసి సంతోషపడాలి. వీటికి తెలిసింది వీళ్ళకి చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాడు. నా స్వార్థం అది ఒక్కటే, నా స్వార్థం అదొకటి. అప్పుడు వాళ్ళు అడిగారు, స్వామి చాలా సంతోషం మమ్మల్ని ఇలా ఎడ్యుకేట్ చేసినంత, మీరేం దండాలు పెట్టారు, నేను చెప్పి చేసి చావండి అని చెప్పి ఒక్క మాట లేకుండా ఇలాగే. సరే దేవుడు రాగానే, స్వామి వచ్చావా, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, తొందరగా తీసు, ఇలాంటి డైలాగ్ వేయాలా ఈ ముసల్లో చాలా చూసింది. ఇప్పుడు నేను వస్తే మీరు ఎలా ఉన్నారు, అటెన్షన్తో ఉన్నారు, చాలాసేపు నిలబడ్డారు, తర్వాత కూర్చోబెట్టి కూర్చున్నారు, అంటే రెస్పెక్ట్ కదా. మనిషికి నాకే రెస్పెక్ట్ ఇస్తే యాజ్ ఎ రిప్రజెంట్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుడు ఇస్తే దేవుడు అనలా ముసలి దేవస్వప్నం. దేవుడికి ఇంకా తప్పక వచ్చే ముసలి నీకు మోక్షం ఇద్దామని వచ్చాను అన్నాడు. అంటే ముసలి అంది ఏంటి చక్రవాక చీరలు ఒక్కంటే దీని కట్టగా చక్రధారి వద్దు చక్రవాక హిందీ వచ్చాయి కూడా వచ్చు, హిందీ రాకపోతే రాదు హై అన్నారు. హిందీలో చెప్తారు ఆత్మే జపమాల మన్మే వైజయంతి మాల. వైజయంతి మాల అంటే అప్పటి కాలంలో ఒక ఫేమస్ హీరోయిన్ పేరు, కానీ వాస్తవానికి వైజయంతి మాల అంటే కృష్ణుడికి ఇష్టమైన మాల. అసలు హిందీలో పాట ఉంటుంది అద్భుతం, మృదంగం కంజిరి ఉండాలి. గల్లమే వైజయంతి మాల శ్యామ 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 జయ మాధవ మదనము రారి రాధే శ్యామ 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 జయ కేశవ కలిమల హారి రాధే శ్యామ శ్యామ శ్యామ. అద్భుతం. అసలు ఒక పాడిన రచితానంద స్వామి వాళ్ళు పాడేది ఒక 22-23 ఏళ్ళ అలా. సో నేను చెప్పేది ఒకటే, అమ్మ మీ పేరు ఏమిటి తెలుసు నాకు. మీరెవరన్నా వెంకటేశ్వర మార్చిన సినిమా చూసారా? చూస్తామండి మంచి సినిమాలు చూస్తే మనసు అలా ఆయన దగ్గరికి వెళ్తారు. ఎప్పుడు చూశాను తెలుసా? ఇందులో కొంతమంది పుట్టక ముందు చూశాను. ఎక్కడ చూశాను తెలుసా? రోడ్డు మీద. రోడ్డు మీద సినిమాలు చూస్తారు, రోడ్డు తెర అడ్డంగా కడితే బ్లాక్ అండ్ వైట్లో కింద అట్టలు వేసుకుని గోడి పట్టాలు వేసుకుని చూసేవారు పిల్లలం కదా. అలా అలా హృదయానికి పట్టింది ఆ సినిమాలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఆవిడ పాట పాడుతుంది స్వామివారి శ్రీదేవిని నేని దేవిని. నాకంటే అదృష్టవంతురాలు ఎవరు లేదని వాడు చాలా గర్వంగా పాడుతూ చాలా జాయ్ఫుల్గా ఉంటే ఒక మనిషి వస్తారు, నువ్వు చెప్పకమ్మా నువ్వు చెప్ప ఎవరా మనిషి. మనకిప్పుడు తిరుమల వెంకటేశ్వరం ఇక్కడ మనం పూజించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం బోర్డు అంత డబ్బులు దోచుకోవడానికి వెంకటేశ్వరం అక్కడ నిలబడి రోజు సంపాదించుకుంటారు కదా, ఆయన కిందకి రావడానికి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని నేపడానికి ఎందుకు వచ్చాడు, ఎవరి వల్ల వచ్చాడు తెలుసా? తన్నాడు ఒక ఆయన వెంకటేశ్వరం ఎవరైనా భృగు మహర్షి, షీఈ్ రైట్. ఆ భృగు వచ్చి అంటాడు అంటే శ్రీదేవి అంటే లక్ష్మీదేవి చాలా హట్ అవుతుంది. ఎంత హట్ అయిందో తెలుసా? బ్రాహ్మణ కలిగంలో దరిద్రులు అవుగా కానీ తర్వాత భృగు మహర్షి తపస్సు చేసి ఆ లక్ష్మీదేవిని కూతురుగా మళ్ళీ పొందుతాడు. లక్ష్మీదేవి ఇలాగా పద్మాక్షుడి కూతురుగా పుట్టింది. ఆవిడే వేదవత అయింది, తమ సీత మీకు తెలుసా కథ. మనం ఎంత అదృష్టవంతులు, ఒక పేరు చెప్తే ఎన్ని మాట్లాడుకోగలం? రెండు అక్షరాలు ధాత్రి, ఇవాళ నుంచి నెక్ 1 మంత్ మాట్లాడగలం తెలుసా? అంత ఉంది మనకేం తెలియదు, అలా బతికేద్దాం. ధాత్రి మళ్ళీ ధాత్రిలో కలిసిపోద్ది, ఇంకేందుకు ఉన్నాను ఇక్కడ శ్రీదేవి అక్కడ భూదేవి
అర్థం కదా? యు ఆర్ కాల్డ్ భూదేవి దాత్రి. పేరెంట్స్ నేమ్ ఇస్ కానీ ఒకసారి రైల్లో వస్తుంటే ఒక పిల్లది ఏం పేరు అన్న చీక ఎందుకు తోటలాగా వాళ్ళ అమ్మని అడిగినా ఏం పేరు అమ్మా ఎవరు పెట్టారు గూగుల్ తల్లి గూగుల్ తల్లి ఏం కరువు అండి. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, శివ సహస్రనామం, అష్టోత్తరాలు 24,000 శ్లోకాల రామాయణం, 18,000 శ్లోకాల భాగవతం, 700 శ్లోకాల భగవద్గీత, 100,000 శ్లోకాల మహాభారతం. మీకు ఇవేమీ అక్కర్లేదా? చాలా మోడర్న్గా ఉండాలండి, మీనింగ్ ఉండక్కర్లే. మిక్సీలో వేసి కొన్ని పేర్లు అని తిప్పి ఓ పేరు పెట్టింది. మళ్ళీ ఏమన్నా అంటే మీ గుడ్లో పెట్టారండి, మీరు మీనింగ్ లేవు, మీనింగ్ ఏంటమ్మా మీనింగ్ అండి అని ఎదురు చెప్తుంటారు. మనకి అక్కర్లేదు, మనకు కరువు లేదు. ఇప్పుడు బైబిల్ ఉందనుకోండి, చిన్న వెయ్యి పేజీలు గట్టిగా మనకి ఏముంటాయి క్యారెక్టర్లు, క్యారెక్టర్లెస్ క్యారెక్టర్లు ఎక్కువ అందులో ఉండే కొన్నింటిలో కూడా. ఖురాన్ మీరు ఎవరన్నా ముస్లిం స్నేహితులు క్రైస్తవ స్నేహితులు ఉంటే అడగండి, అది తెల్లమొహం వేసే క్వశ్చన్. మంచి అమ్మ గురించి చెప్పండి, పొద్దున్న అడిగాను ఒక ఆయన, ఇంతవరకు చెప్పండి, అందులో ఉంది మెసేజ్. బైబిల్లో మంచి అమ్మ ఎవరో చెప్పండి అన్న, ఉంటేగా చెప్పడానికి. మరి నేను చెప్తా ఇదిగో, ఇక్కడ బోల్డ్ అమ్మలు ఉన్నారు, ఇక్కడ బోల్డ్ అమ్మలు ఉన్నారు, అవునా కాదా? చరిత్ర తర్వాత కనబడే అమ్మలు ఇక్కడ లేదు. నేను బాధపడేది ఏంటంటే ఇంత మంచి అమ్మలు ఈ అమృతం ఉందనే విషయం తెలియక అన్నమ్మ ఏం చెప్పారు సార్, మీరు పారండి నన్ను నిలబెట్టండి, నన్ను నిలబెట్టండి. కలశాబ్ది కూతురట, కలశాబ్ది కూతురట. అరే ఆ బ్యాగ్ ఏదిరా, ఇంకో బ్యాగ్ నల్ల బ్యాగ్ తెచ్చేయండి. వచ్చింది ఓ నల్ల బ్యాగ్, ఇక్కడే ఉంది. బ్లాక్ బ్యాగ్ ఇక్కడే ఉంది. నేను మర్చిపోతాను, బ్లెస్సింగ్ ఇవ్వాలి. ఎడబెట్టి ఓకే. కలశాబ్ది కూతురట, కలశాబ్ది కూతురట. కలశాబ్ది అన్న కలశ అబ్ది అలా మా ఇంట్లోకి వచ్చారు, అంత బాగా వినాలి. తిని బతకడం పెద్ద గొప్పే కదా, పది కూడా వద్దు విని బతకాలి. నేను తినకుండా బతుకుతా, వినకుండా బతు. నా దగ్గర 2-3 బాక్సులు ఉంటాయి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళ్, లెక్చర్స్, గోల్డెన్ పాటలు. 2 రోజుల నుంచి ఒకటే వింటున్నారు, పెట్టేసిందా ఏంటది? వందే వాసుదేవం శ్రీపతిం, వందే వాసుదేవం బృందారకాదీప వందిత పదాబ్జం, వందే వాసుదేవం. అది ఎవరెవరు పాడారు, ఎంతమంది పాడారు, దానికోసం నాట్యం ఎంతమంది చేశారు, అసలు వింటుంటే మనసు అంతా తిరుగుడు వింటే అలా తిరుగుతూ ఉంటుంది అని నన్ను కావాలని అనుకుంటాను. ఇందువల్ల అమృతాన్ని నేను తాగుతున్నాను కాబట్టి కొంచెం ఇక్కడ అన్నమ ఏం చెప్తుందంటే ఆ ప్రతి పదానికి అర్థం మనకి తెలియాలి. అబ్ధి తప్పకు కూడా తెలియదా ఎవరికి? అబ్ధి అంటే సముద్రము. మీరు మళ్ళీ పాత సినిమా చూడాల్సిందే, సంపూర్ణ ఏ అందరం కూర్చోండి, గొంతు లేదు ఎడు కూర్చో, లేదా వాళ్ళకి పిల్లలకి ఒరే ఎక్కడ కూర్చో. అబ్ధి అంటే సముద్రం. ఈవిడ ఎవరు కూర్చోండి లక్ష్మీదేవి, అమ్మాయి అబ్బా చెప్పలేదు సార్. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగ దామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనిత లోకైక దీపాంకురా శ్రీమన్మందకటాక్షలత్వ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం కుడుంబినీ సహజమామి. ఇదంతా ఆచరణలో పెట్టాడు, ఇవన్నీ అందరూ చెప్పలేదు కానీ
అదైతే పాడచ్చు అంత తెలివేనుడు అన్నమయ్య. కలశాబ్ది కూతురట గంభీరాల కేవలు. గంభీరం అంటే ఏంటి? గ్రేవ్ అవునా, సీరియస్. అన్నమయ్య ఎంత బాగా చెప్తారంటే ఏంటారా కౌశిక్, కౌశిక్ మధ్య మధ్య దాన్ని చూస్తుంది. మీరు పట్టుకోమన్నారండి, పట్టుకున్నారంటే ఎన్ని బదిలించినట్టే. ఎన్ని బదిలించారంటే తెలుసా? కదా రాత్రి వాన వస్తుంది, పెంకీలు తెలిసి నీకు వాన పడితే శబ్దం వస్తుంది. వాళ్ళ అమ్మ చెప్పింది కూతురికి, వచ్చే రాత్రి వాన వస్తుంది, చూరు కింద గిన్నెలు పెట్టవే. గిన్నెలు పెట్టింది, ముందు అయిపోయింది. ఎంత కంగారు, మాకు తెలుసు అని అందరికీ తెలియాలి. కథ చెప్పేటప్పుడు సస్పెన్స్ అంతా కంటిని చెప్పి, అమ్మా అక్కడ దాత్రి ఇక్కడ ఆత్రి అమ్మా. సో ఈ పిల్ల ఏం చేసింది? గిన్నెలు పెట్టింది, దాత్రి అంతా మానొచ్చింది. మా అమ్మ కూడా అంతే, అలా గిన్నెలు పెట్టమనేది పెట్టేది. ఆ గిన్నెలలో నీళ్ళన్నీ తీసి కడ్లాం లేచి అంట్లో వెళ్ళి అంట్లు బాగుతాయి తెల్లగా బట్టలు ఉతికేది. ఇవన్నీ అమ్మ చేసింది కాబట్టి, మేము చూసాం కాబట్టి ఆ బట్టలు మేము ఆరేసాం కాబట్టి అది తెలుసు. ఈ పిల్ల గిన్నెలు అన్నీ పెట్టింది, పొద్దున్న చుట్టూ ఒక చొక్కలేదు. అదేంటి ఎందుకని తిరగేసి పెట్టింది. ఏమంటారా అలా మీరు పట్టుకోమన్నారండి, ఆ చోదాన్ని చేయలేండి అంటే అక్కడ ఏమన్నా మధ్యలో కట్ అయితే చూస్తుంది. మన దగ్గర అమలించే కాకుండా చంద్రలో ఉండదు జీవి. సరే ఇది ఒకటి పాడేసే. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోక మాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు. వాళ్ళు కొడుకు వాళ్ళు పాడుతున్నారు గుడ్ బై. జలజ నివాసిని అట చల్లదన మే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతన చారి. నాలుగు సార్లు ప్రేమనంది శోభానే 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 అమర వందితయట అట్టే మహిమ మే మరుదు అమృతము చుట్టమట అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేషు దాని వచ్చి పెండారే దాని వచ్చి పెండారే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాచారి శోభానే 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 శోభానే. అర్థం తెలిస్తే ఆ పరమార్థం ఆనందం తెలుస్తుంది. శోభాని అంటే దివ్యంగా శోభాయమానంగా. మనం ఈ సినిమా చూసారు, చెప్పులు వేసుకునే సరే అన్నమయ్య ఏంటోడమ్మా నాతో వచ్చిన వాళ్ళు అంతా దశ ఎలా ఓకే ఇవాళ అదర్ ఫస్ట్ మర్చుంది నితిన్ రష్యాలో పోతే. సో అన్నమయ్య ఏం చెప్తున్నాడంటే మనకి మంచి అమ్మ ఉంది, అమ్మ ఇన్ని గుణాలు కలిగిన అమ్మ, మనకేం భయం లేదు, మనకేం భయం లేదు. అమ్మ ఏం తెలుసు ఏముంది అమ్మ దగ్గర? ఈవిడ శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఈవిడ సింగారానికి ఏం కురు. ఈవిడ ఎవరి తల్లి? కాముని తల్లి. కాముని అంటే మన్మధుడు, ఇంగ్లీష్లో ఏమంటారు క్యూపిడ్ అంటారు. సో ఇంత అందగాడి తల్లికి ఎంత అందంగా ఉంటుంది? సోముని తోబుట్టువాడ. సోముడు అంటే మీరు చెప్పకండి, పిల్లలు చెప్పాలి. రాత్రి మీ అమ్మకి తమ్ముడు ఉన్నాడా? ఏమని పిలుస్తావు? మామయ్య అంటాం కదా అవునా,
ఆకాశంలో మనకు మావయ్య ఉన్నాడు. అతను మనకు మావయ్య ఎలా అయ్యాడు అసలు? చంద్రుడు అంటే ఓకే, చందమామ అయింది, వయించుకోవాలి చందమామ. లక్ష్మీదేవి మనకు అమ్మ కదా, మరి అమ్మకి తమ్ముడు మనకేమవుతాడు? అందువల్ల అన్నమయ్య ఏమంటున్నాడు, సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడికు తన జారి. కోమలాంగి అంటే వెరీ సాఫ్ట్ లిప్స్ పార్ట్స్. అంత మంచి అమ్మ మనకుంది, మనకేం భయలేదు. పారంది ఎవరిది? చూడరమ్మ సతులాల, సతులాల ఆడవాళ్ళు చెప్తున్నాడు. ఎవరు ఆడవాళ్ళు? అందరూ. పురుషుడెవడు? ఆయన ఒక్కడే. ఏదో పైన పక్కన చూసి వీళ్ళు పురుషుడు వీళ్ళు స్త్రీలు అనకండి, అందరూ ప్రకృతిలోంచి వచ్చినారు, అందరూ స్త్రీలే. అదేవిధంగా అనుభవింపబడే ప్రతి వాళ్ళు స్త్రీయే, అనుభవించే ప్రతివాడు పురుషుడే. ఇది దీన్ని భోగించాలి అనుకున్న ప్రతివాడు పురుషుడే. ఏ శరీరంలో ఉంటే ఇది ఉపాధి అంటే అదేవిధంగా మన అందరికీ శరీరం ఒకలాగే ఉంటుంది. అవునా? మన అందరికీ ఒక గుండే, రెండు చేతులే, రెండు కంటే. ఒక ఉపాధి పేరు ఒకటి, ఒక ఉపాధి పేరు ఒకటి. భావనలు అనేది అవునా? నువ్వు పరుపు మీద పడుతుంది, ఆ జాగ్రత్తగా ఉందంటావు. ఒక్క రోడ్డు పక్కన పడుతుంది, ఆ అనుకుంటుంది. మళ్ళీ బొద్దుగా పడుతుంది, ఓ ఫీలింగ్ అదే. ఇప్పుడు ఇంద్రియాలు అవే. కాబట్టి అమ్మాయి ఏం చెప్తుందంటే, ఈవిడ సముద్రుడు కూతురు కాబట్టి సీరియస్ ఉండదు, భయపడకండి, సీరియస్ ఉన్నది. తలపలోక మాతయ్యట దయ్య మరి ఏ మరుదు. ఈవిడ దయ్యంతని చెప్పలేదు, ఎందుకని లోకమాత కదా. జలజ నివాసినియట చల్లదనామేమరుదు. ఈవిడ ఎందులో కూర్చుంది? వేల్స్ సిసాట్ రామరా పద్మాక్షి పద్మదలాయతాక్షి పద్మనేత్రి. అవునా? పద్మాల లాంటి కళ్ళు కలిగిన తల్లి, పద్మాల లాంటి అస్తములు కలిగిన తల్లి, పద్మంలో కూర్చున్న తల్లి. అవునా? జలజ జలంలో అజ పుట్టినదే కమలం, ఆ కమలంలో కూర్చున్నది. కమలం చల్లగా ఉంటుందిగా, కాబట్టి జలజ నివాసినియట చల్లదనామే మరుదు. అంత అమ్మవారి చూడు తీసావా, జలజనివా అక్కడ అమ్మవారులే, ఇక్కడ అమ్మవారులే కదా కదా. నువ్వు ఈవిడ ఎక్కడ కూర్చుంది? రామంలో కూర్చుంది చల్లగా. కాబట్టి ఈవిడ చల్లదా ఇంత అని చెప్పలేము. సముద్రుడు కూతురు సీరియస్ కొంటుంది అనుకుంటున్నాను. ఈవిడ లోకమాత, కమలంలో చల్ల తల్లి. కొలది మీద చూడి రెండడుగుకంటే ఎక్కువ ఇక్కడ మాట్లాడి మాట్లాడి వచ్చాను. నువ్వు పెద్ద ఫోటోగ్రాఫర్ అవ్వకు, గాంధీ బొమ్మలా నిలబడి గాంధీ అది కుక్క దాడి వస్తే పట్టుకుంటుంది పెక్క, కాబట్టి నీకు ఉడద్దాం కుక్క, అది మాత్రం పక్క. నువ్వు రారా ఈ పక్క, ఇక్కడ ఇక్కడ గాంధీ బొమ్మ, గాంధీ దిగుద్దిమ్మ కనబడద్దామా అర్థం కన్నా. సో ఈవిడ ఉంది కొలది నీడ, ఈవిడ చూసేప్పుడు చూడబుద్ధి అవుతుంది. అవునా? పొద్దున్న ఆ నరసింహరావు దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ మగళ్ళు అక్కడ అక్కడ మదన గోపాల స్వామి గుడి ఉంది. వచ్చేస్తుంటే రెండు ఆవు దూడ ఎంత బాగున్నాయో, నేనెవరో దాన్ని పరిచయం లేవు అలా వెళ్ళి అలా చాలా గంగడో నింపుతుంటే జాయిగా అవి రిసీవ్ చేసుకుంటాను. ఆ దూడకు రెండు అడుగులు పెడితే అది జాయిగా తిరిగి ఒక పరిచయం లేని వ్యక్తిని కుక్క అనుమానిస్తుంది, రాదు కానీ మనం అది చెక్ చేస్తే కానీ కన్ఫర్మ్ చేసుకుంటే కన్నారు. ఇందాక మన పూర్వం కూడా కన్ఫర్మ్, వీడు మనవడే అనుకున్నాక ఇవదే కా సాకరమే కానీ బయట వచ్చింది. కానీ ఆవు గోమాత చక్కగా అందరూ నా బిడ్డలే అని రాణించింది. సో ఎంత క్యూట్గా ఉంటుందో అసలు ఆవుని సేవిస్తే ఎంత ఆరోగ్యం. యాక్చువల్గా ప్రతి వాళ్ళు పెంచవలసింది ఆవే. ఎందువల్లంటే ఆవు నుంచి వచ్చే ప్రతీది తల్లి
బిడ్డల కోసం విడుస్తుంది. అలా బిడ్డలు బాగుండాలని మొత్తాన్ని విడుస్తుంది, పేరని విడుస్తుంది, గోమయాన్ని పాలు విడుస్తుంది, మనం బాగుండాలి తల్లి కదా. అందుకనే గావో విశ్వస్య మాత్ర. కానీ మన దరిద్రం ఏంటంటే ఏం ఫీల్ అవుతుందా, ఒక్కలో ఇళ్లలో ఉన్నాయి ఆవులు రోడ్ల మీద. మీ ఒక్క విషయం అది మనదే. నేను అనేది మీరు దైవీ భావంతో దాన్ని పెంచుతున్నారు, దట్స్ ఐ నాట్ కామెంటింగ్. కానీ చాలా చోట్ల దాన్ని స్టాటస్ కోసం మాత్రమే పెంచుతున్నారు. అవునా కాదు? మీరు భక్తులు, ఇదంతా ఒక శివాలయం చేసేసి ఒక దేవి ఆలయం చేసేసారు. అది కూడా అద్దుకొంప, అదో పెద్ద ఆశ్చర్యం. ఆవిడ అడిగిన లాస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మ మళ్ళీ అక్కడనే అంటే ఓ మళ్ళీ మోసుకోవడమే రామా అనుకున్నాను. సో ఎంత భక్తి ఉండాలి. సో సరే, ఇక్కడ అమ్మవారు అంత గొప్పది మనకి ఏం భయం లేదు, అటువంటి అమ్మ ఉంది, అమ్మని కీర్తిద్దాం రండి అని చెప్పారు. లాస్ట్ చరణంలో అద్భుతమైన విషయం చెప్తారు అన్నమయ్య. అమర వందితయట, అమరులు అంటే దేవతలు, మనం లేని వారు. అమర వందితయట అట్టే మహిమమే మరుదు. ఇవిడు ఎవరనుకుంటున్నారు? దేవతల చేత పూజించబడే దేవుడు. ఏం మామూలు ఆటలే వాడు అంతేనా? అమృతము చుట్టమట, ఎంత తెలివైనడు అమ్మాయి, ఎంత బాగా కనిపెట్టాడు. ఇవిడ చుట్టం అంట ఎవరికి? అమృతానికి. నిజమేనా? ఎందుకని? ఈవిడ ఎక్కడ పుట్టింది? సముద్రంలో. అమృతం ఎక్కడ పుట్టింది? సముద్రంలో. మన చుట్టాలు కాదేంటి, చంద్రుడు తమ్ముడు కాదేంటి, తెలుసా? అప్సరసలు అంటారు కదా, అందంగా ఉంటే అప్సరసలా ఉన్నామంటారు కదా. ఒక హిందీ వచ్చాను, హిందీ వస్తే మీరు గోల్డ్ అమృతాన్ని తాగచ్చు, తెలుగులో కూడా తాగచ్చు. ఒక్కొక్క అమృతం అవన్నీ వింటూ తాగుతూ ఉంటాం కాదు. ఆయన ఒక ఆయన రాజేంద్ర ప్రసాద్ మహారాజ్ అని కొడితే ఆయన లెక్చర్లో చెప్తారు. బా ఆ కంఠం ఎంత మంచి కంఠం, బలి బలి చెప్తారు. నెక్టేరియా అంటే అమృతం అని అర్థం హిందీలో. ఇంగ్లీష్లో నెక్టర్ అంటే తెలుగులో అమృతము అని. టాపిక్ అదే ఇంతదాకా తీసుకొచ్చాను. ఆ పిల్లలకి తెలియకపోవడం వలన అందరికీ తెలియాలని చెప్పాలి. ఆ చిన్న పిల్ల పెద్దవాళ్ళకి తెలియనప్పుడు దానికి ఏం తెలుసు? యువర్ ఎక్స్క్యూజ్. సో ఆయన చెప్తారు, కబీర్ దాస్, కబీర్ దాస్ని కలియుగంతో ఈ రాజేంద్ర ప్రసాద్ మహారాజ్ అడిగారు, మహారాజ్ పల్లె యుగమే. హిందీ వస్తుందో తెలియదు, వద్దులేదు, తొడ తొడవచ్చు అంటే సచ్చు వద్దులేదు. పూర్వయుగాల్లో తపస్సు చేస్తుంటే రావణుడు, ఇంకా హిరణ్యాక్షుడు, ఇంకా ఋషులు తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడు అని చెడగొట్టడానికి నువ్వు సెడ్యూస్ దేవ్ ఇందర సెండర్ సమ్ ఏంజల్స్ కదా. ఇంద్రుడు కొందరిని పంపించేవాడు కదా. ఏ కలియుగ హై, కలియుగ ఐసక్ తీసుకు అనుభవం హై అన్నది. ఎవరికైనా ఇలా జరిగిందా అని అడిగారు. అసలు మెత్తనిపోతుంది మీరు హిందీలో వింటే, హిందీ వస్తే. నేను మర్చిపోలేదు అందుకే చెప్తున్నాను. అంటే మహారాజ్ చెప్పారు, ఇట్స్ హ్యాపెన్ టు కబీర్ దాస్. కబీర్ దాస్ అలా రామనామం చేస్తుంటే అప్సరసు వచ్చింది. ఎందుకు వచ్చేవాడు అంటే మా పని ఏంటండి, అందుకే వచ్చాను అంటే ఈయన పాట పాడారు, మైండ్ బ్లోయింగ్. అది నాకు కొంచెం లైనే గుర్తుంది, మేరీ బెహనో తుంగర్ జావో, మేరీ బెహనో తుంగర్ జావో. అద్భుతంగా ఉండలే మొత్తం, నేను గుర్తులేదు. తుంగర్ జావో మేరీ బెహనో, నువ్వు ఇంటికి వెళ్ళిపో చెల్లెలా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు ఒక అందమైన అప్సరా చూస్తే ఏమన్నా అలా ఎందుకు అన్నారండి అని అడిగాడు. లక్ష్మీదేవి ఎవరు? మనకు అమ్మ కన్ఫర్మ్ కదా, ఎందుకంటే సముద్రంలో ఉంటుంది. అప్సరసలు ఎక్కడ పుట్టారు? సముద్రంలోనే. మరి ఆ అమ్మవారి చెల్లెలు ఏమవుతారు? ఒరే చెడు పెంట పిండి అవుద్ది కదా. అసలు ఎంత ఉండాలి, ఎంత డీప్గా ఆలోచిస్తారు. అంటే ధ్యానం ఉంటేనే కదా
ज्ञान कावाले विनी तागले तेगा चली तगल तेगा चली आलोचि तगल तेगा कंटंप्लेटिंग अटर दू निध्यासम दाने आलोच अंके गुर्तर आलोचा दीचे ज्ञान पचे आज अना अम्म अंदमें पिंड अंदमें चुप्ता मेडिकल पिल वो ఎలా రికార్డ్ అవుతుంది అది గిన్నె గిన్నె వదిలే నేను లైట్ పెట్టేది అందుకే అనమాట పర్లేదు వెలుగుతుందంటే కలుగుతుంది అండి వారు మంచి కోసం ఆపేయలేదు వెలుగు ఎఫెక్ట్ అని నాకు అర్థమైంది వాడు కొంచెం టెక్నిక్ సరే ఈ పిల్లలు వచ్చారు 20 మంది దాత్రి అంతా ఆప్తి అంత పిల్లలు వస్తే వాళ్ళందరితో కీర్తన పాడించారు మీరు పాడింది మధ్యమం ఎక్కువ మంది కొత్త వాళ్ళు వాళ్ళు కొత్త వాళ్ళు కానీ పిల్లలు కదా పిల్లలు గుర్తు ఇంకా ఈజీగా క్యాచ్ చేస్తారు కదా అంత మెడికల్ కాలేజ్ పిల్లలు 20 మంది వచ్చారు వాళ్ళంతా పాడించారు చాలా జాయ్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అమ్మాకి ఎంత అమ్ముందర మనకి ఏం బయలుదేరు వాళ్ళు వెళ్ళిపోయారు మనకి ఏదో ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఒక మరాఠీ అతను వచ్చాడు నేను రూమ్కి వెళ్ళిపోయాను అతను నా చెల్లికి వచ్చి ఈ సభలో కాలేజీకి వెళ్ళాను అక్కడ మనమే భావాలకి నేను ఎక్కడ అని అడిగాను ఏమన్నా అర్థం చేసిందా అర్థమైందా ఎలా అతి అర్థమైందా తొడ తొడ వచ్చా మళ్ళీ చెప్పాను ఏ సబ్ కాలేజీకి వెళ్ళాయన అక్కడ మనమే భావాలకి నేను ఎక్కడ అయ్యా అని అడిగాడు అదైనా స్వామిజీ మీరు వాళ్ళందరికీ అన్నమయ్య కీర్తన చెప్పారు బాగానే ఉంది కానీ వాళ్ళంతా కాలేజీ పిల్లలు కదా మీ మనసులో భావం ఇంకొకలా రాలేదా అని అడిగాడు అంటే నేను చెప్పాను ఇఫ్ యు సీ మ్యాటర్ యూ క్రై మ్యాటర్ ఇఫ్ యు సీ డాక్టర్ యూ నెవర్ క్రై ఇఫ్ యు సీ డాక్టర్ యూ కెనాట్ సీ మ్యాటర్ ఇఫ్ యు సీ మ్యాటర్ యూ క్రై మ్యాటర్ నేనేమన్నాను మీరు తల్లులు వాళ్ళు బంగారు తల్లి వాళ్ళు భవిష్యత్తు కదా కాబట్టి జ్ఞానం అనే ఖడ్గం మన రక్షిస్తుంది అందుకనే కృష్ణ భగవాన్ భావజ్ఞత ఏం చెప్తాడు నా దగ్గరికి నలుగురు వస్తారు ఎవరా నలుగురు ఆత్తో చెప్పండి జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటే ఆప్తులు అంటే కష్టాలు అన్నార్థి అన్నం పట్ల ఆశ ఉన్నారు దాహార్థి దాహం అలా ఆర్తులు నా దగ్గరికి వస్తారు ఏదో కష్టాలు దేవుడా అని ఒక్కడే నా దగ్గరికి వచ్చాడు కదా నా దగ్గరికి వచ్చింది ఏ కారణమైతే వాడు ఎక్కడికి వెళ్ళలేదు వాడు గొప్పడే ఇంకెవరు వచ్చారు జిజ్ఞాసు అసలు ఈ దేవుడు ఏంటి అసలు ఈ గొడవ ఏంటి అసలు ఈయన ఎందుకు పూజించాలి ఇలా ఆలోచించి అప్పుడు వచ్చాడు జిజ్ఞాసు తర్వాత మూడవడు కొద్ది పైసలు చేయి అర్ధార్థి పైసలు కావాలి ఎత్తుంది దేవుడా నీ 10 రూపాయలు అర్థంలో 10,000 అంటే అర్ధార్థి నాలుగు వాడారు జ్ఞానీచ నలుగురు గొప్పలే ఎందుకంటే నా దగ్గరికి వచ్చారు బట్ ఐ లైక్స్ అమాంగ్ దెమ్ జ్ఞాని హీస్ వెరీ డియర్ టు బికాజ్ హీ కమ్స్ టు మీ విత్ నాలెడ్జ్ జ్ఞానీచ భరతర్షభ మనం ఏముండాలి మన దగ్గర జ్ఞానం దాన్ని అప్లై చేయాలి జ్ఞానం ఉంటే ఒక మీరు రాత్రికి లడ్డు జిలేబీ మురుకులు అని ఇన్ని రాసి పేపర్ మీద ఇచ్చారు ఏంటివి ఆంటీ ఏంటి అని అడిగి అదే స్వీట్లు హాట్లు ఇస్తూ అదే ఎందుకు ఇచ్చారు దీన్ని దేగుతామని దేగితే ఒకటారు కానీ దేగలంటే ఇందులో చూడడం చూస్తే దాన్ని నోరు తీగా ఉంటారు కొన్ని నాకే దేగినా నాకినా ఒకటారు ఏం లేదు మీరు ఏమైనా చేసి పెడితే లడ్డులో విద్యులో తింటారు అవునా కదా ఏమంతే జ్ఞానం కూడా అంతే
అవునా ఏటీఎం కార్డు పది ఉన్నాయి పెట్టే భయపడదు అది ఏటీఎం కార్డు దాన్ని తీసుకోవడానికి అవునా పుస్తకాలు కూడా అంతే ఏటీఎం కార్డు లాంటివి వాడితే వస్తుంది జ్ఞానం దాన్ని అప్లై చేస్తుంది కాబట్టి ఏం చెప్తున్నాను పౌంద్ర దగ్గరికి వెళ్ళే వాళ్ళకి జ్ఞానంతో వెళ్ళండి ఏమిటి జ్ఞానం అంటే ఇది పడిపోతుంది అది జ్ఞానం ఇది కుళ్ళిపోతుంది అది జ్ఞానం ఇది కంపుకోవడంది అది జ్ఞానం ఇది నేను కాదు అసలు జ్ఞానం ఇందులో ఉన్నది నేను నన్ను ఎవడూ చంపలేడు అది జ్ఞానం ఈ జ్ఞానం ఎలా వస్తుంది వింటే చదివితే కొంతైనా భక్తి చేస్తే రోజు లేచి బాధికి చదవండి పన్నెండు అధ్యాయం రోజు పది నిమిషాలు కలిసి అంత ఉపనిషత్తులో చెప్పారు భగవన్నామం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే డబ్బులు ఏం ఖర్చులేదు అవి చెప్పి చావండి భగవద్గీత చదివి చావండి ఏమిటి చావండి అని అనుకుంటున్నాను చదవండి అనొచ్చు నేను ఆన్సర్ చెప్పాను చదవకపోయినా సస్తాని అదే చదివి చావండి తెలుసు చావు అయితే కన్ఫర్మ్ కదా యూ కాంట్ ఎస్కేప్ కదా మనం చదివి చదువుతాం మనం ఎలా ఉందో తెలిసా ఈ వారు చచ్చిపోయినా పర్లేదు అనుకునేలా బతకాలి అలా బతకడం అంటే పొద్దు తొమ్మిదికి లేవాలి అంతేనా రాత్రి చేసుకున్న నైటీతోనే అని మీరు కాదులే మా అమ్మ ఒకరి గది ఇచ్చింది ఇల్లు ప్రభు స్నానం మధ్యాహ్నం ముందు లేదా ఆ నైటీతోనే కాయలెప్పు దాంతోనే వంట టిఫిన్ క్యారేజీలు మధ్యాహ్నం బట్టలు ఉతికేసి తినేసి టీవీ సీరియల్ 9996 భాగం చూసి మూంటికి స్నానం చేసి నాలుగింటికి ఆరని కుమాయి దీపం కార్తీక దీపం ఇలాంటి చోళ్ళకి గొప్ప అద్దెకిస్తే మా గొప్పకి శాపం అద్దెకిస్తే ఇలాంటి వాళ్ళకి ఇంటికి ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి అద్దెకిస్తే ఇల్లు శివాలయం అవుతుంది అలాంటి వాళ్ళకి శివాలయం అవుతుంది అవునా కాబట్టి అన్నం ఏమంటే మన అమ్మ ఎవరు ఎవరు చుట్టాం ఎవరు చుట్టాం అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు మనక్కరు ఏంటి మనక్కరు ఏంటి మనం మన అమృతం చుట్టంగా కలిగిన అమ్మకి పిల్లలం వీ హ్యావ్ రైట్ టు బీ హ్యాపీ మన హక్కు అది హ్యాపీగా ఉండడం హ్యాపీ అనే పదం చిన్నది ఎక్స్టసి నెక్స్ట్ లెవెల్ ఫైనల్ యూనో ఐ మీన్ బ్లిస్ నేను తిరుపతి వచ్చాను ప్రభు ఎలా ఉన్నారు అని అడిగాడు పిల్లడు ఐ మీన్ బ్లిస్ అని పెట్టాడు ఆడు వెంటనే ఏ రూము రూమ్ నెంబర్ అందాను నాకు అసలు అర్థం కాలేదు అథవా రూమ్ నెంబర్ ఏం రాయాలన్న అదే ప్రభు మీ చోట్లో ఉన్నా అన్నారు కదా రూమ్ నెంబర్ అన్న రామచంద్ర అనుకున్నాను ఎందుకంటే తిరుపతిలో హోటల్ పేరు హోటల్ బ్లిస్ ఆ వెదవకి ఆ ఇంగ్లీష్ పదానికి అర్థం తెలు మీకు తెలుసా బ్లిస్ అండి తెలుసా బ్లిస్ అండి ఆటంకం లేని ఆనంద రసామృతాన్ని గ్రోడుతుంటే దాన్ని బ్లిస్ అండి అర్థమైందా అలా నామం చేస్తే వస్తుంది మనం ఏడు బావుకో ఏడున్నరకో మొదలు పెడితే ఇప్పటిదాకా గ్యాప్ లేకుండా మాట్లాడుకుంటే ఎలా వచ్చింది నిన్న మాట్లాడి పొద్దున మాట్లాడి అమృత బాండం మన హృదయంలో ఉంటే అది సాధ్యం ఏ ఉందా లేదా మనందరి దగ్గర ఉంది అమృత బాండం అని పని చేపకోప డస్ట్బిన్ వేసేసాను ఏంటో డస్ట్బిన్ ఇది నేనే వాళ్ళు ఎవరి దగ్గరకు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వస్తే రెండు సార్ కలిసి అన్నాను కదా భయం కదా సార్ ఎందుకు వచ్చారు సార్ అప్పుడే వచ్చాను పెద్ద ఏజీ అని రాలేగా జస్ట్ 75గా అని 17 కాదు 75 అయినా వీడు ఏమంటాడు తాత పెళ్లి చేసుకుంటానంటే ఎవడెత్తాడు అంటాడు నాకెందుకు అంటే అదవా జ్ఞానహీన సరే ఎందుకు వచ్చారు అన్నాడు ఎందుకంటే టైం అయిపోయింది అందుకని తీసుకెళ్ళాలిగా అన్నాడు సార్ మీరు అలా వచ్చేస్తారా సార్ ఒక మెసేజ్ పెట్టచ్చు కదా వచ్చే ముందు కొద్దిగా ప్రిపేర్గా ఉంటాను అంటే ఎప్పుడు అన్నాడు ఉదయం అడ్డగాడిగా నేను ఆల్రెడీ మూడు మెసేజ్ పెట్టాను నాకు అదే సార్ వాట్సాప్లో ఏమన్నా సార్
ఇక్కడ మెసెంజర్ గురించి అన్నాడు. ఒరే గ్యాండా, నేను సెల్లో పెట్టలేదు, మెసేజ్ కాల్లో పెట్టాను. నాక ఎలా పెట్టాను సార్? మామూలుగా దుట్టి చిన్నప్పుడు ఎలా ఉండేది? నల్లగా ఉండేది. నల్లగా ఉండేదా? నేను ఏం చేశాను? తెల్లగా చేశాను, ముగ్గుబట్టిలాగా. కానీ నువ్వు గాడ్ని నమ్మలే, గోద్రేజింది అన్నావు. గోద్రేజ్ దస్కాదమాట వేసుకుని హాయ్ అంటే నేనేం చేయను? ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాను, నల్ల తెల్లగా చేసానంటే త్వరలో తెల్లగుండే చెప్తారు, వెళ్ళకుండా ఉండాలి. నీకు ఆ పట్టవు, నీ గోద్రేజ్ పట్టదు. నేను చూశానమ్మా, బ్రాసిపోయాను. కడప జిల్లాలో ఒకళ్ళు ఇంటికి వెళ్తే పెద్ద ఆయన పెళ్ళికి వెళ్తున్నారు. పెళ్ళి కూడా కాదీనా, పెళ్ళికి వెళ్తున్నారు. బాగా షేవ్ చేసుకుని ఇలా ట్రిమ్ చేసుకుని రంగు వేస్తున్నారు. అసలు 60+కి 70+కి రంగులు హంగులు ఎందుకురా? మనం ఏమన్నా అంటే అట్ట అవుతుంది మనకి అని వచ్చు. బంగారం ఇప్పటిదాకా ఏం చేస్తాం? అసలు మంచి విషయాలు వచ్చింది కూర్చో. నీకు ఆరతి ఇచ్చారు అసలు, కూర్చో. ఆరతి భారతి నా సరే. ఫస్ట్ వార్నింగ్ ఏంటి? నలుపుని తెలుపు చేశాడు. ఈ అథవా మడుపు తిరిగి గెలుపు కోసం నలుపు వేసేది, అది ఫస్ట్ వార్నింగ్. సెకండ్ వార్నింగ్ ఏంటి? పల్లెడు పెట్టాడు, నల్ల జుట్టు తెల్లగా చేసి తెల్ల పళ్ళు రాలగొట్టాడు. మరి కానీ మనోడు వెంటారు, వెంట వాడతాడు, వెంటారు కట్టించేసుకుని బాగానాయా అని పల్లికి ఇచ్చాడు. కొరమన్న సంగతి ఇచ్చాడు. నీకు రెండు వార్నింగ్లు ఇచ్చా, మారతాడు అని. మీరు మారదు, మారలేదాడు. మూడో వార్నింగ్ ఏంటి? ఇది ముడతలు పడేటట్టు చేశాడు. వీడు మడతగాడు కదా, వీడు కొవ్వు ఎక్కువై, సారీ సొమ్ము ఎక్కువై వేరే దేశం వెళ్ళి దీన్ని టైప్ చేయించుకుని ఇక్కడికి వచ్చి నందిగామలో పాట పాడాడు. ఇది నేనే, ఇది నేనే, బట్ వన్ డే ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి బొమ్మల మీద పెట్టి నేను తీసుకోవాలి. అవునా కాదు? ఈ కోవిడ్ వచ్చి పిల్లలు చచ్చిపోలేదా, పెద్దలు చచ్చిపోలేదు, కుర్రలు చచ్చిపోలేదు. కాబట్టి మన వెనకాల ఎప్పుడు ఎవరుంటారు? అమ్మ ఉంటుంది, సరే జయజమ్మ కూడా ఉండదు. జయజమ్మ మాయమ్మ మన వెనకాల మృత్యు వెనకాల రోజు వస్తుంది. ప్రతి క్షణం వెనకాలే ఉంటుంది, అంత అంత దూరంలో ఉండదు. దాన్ని సంస్కృతంలో చెప్తారు, నిత్యం సన్నిహితో మృత్యు. కావు ఇంకా చాలా టైం ఉంది, చాలా టైం ఏమీ లేదు. ఇప్పుడే చచ్చిపోతామా, రేపే చచ్చిపోతాం. 27 టైం ఉంది, ఇంకా టైం ఉంది. పాత ఏం చదువుతా? 7, 8. ఇప్పుడు అది భగవద్గీత రోజు చదువుతుంది అనుకోండి, వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంది, వాళ్ళ అమ్మ మంచిది కాబట్టి ఇక్కడ ఉందనుకోండి. మామూలు పిల్లలు, జనరల్ మదర్స్, అది ఒకవేళ మన మాటలు విని భగవద్గీత బాగా చదివేస్తుంది అనుకోండి, లేకపోతే ఈ కుర్రోడు నాన్న మంచోడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు, ఆడు కూడా వీడు అలా కూడా మామూలుగా జనరల్గా చెప్తున్నాను. వాడికి నాలంటోడు ఎవడో రోజు భగవద్గీత చదవరా బాగుపడతామని చెప్పాడు, వాడు రోజు చదివేస్తున్నాడు అనుకో, అలా నాన్న కంగారు వచ్చాడు, అలా అమ్మ కంగారు వచ్చాడు. అప్పుడు ఎందుకురా, ఎవరో చెప్పినాడు నీకు? ఇంకా టైం ఉండరా, ఇంకా టైం ఉందంట నాకు తెలియదు. ఇట్లా కాగితం రాసుకుంది ఎన్ని రోజులు బతుకుతారు? ఇంటి కాగితం రాసుకుంది 27, 57, 87 కాగితం ఉందా? ఉందా? నాకు ఇంకా టైం ఉందన్న అంటే ఈ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ ద వరల్డ్. ఈజ్ ఇన్ ద పూల్ బికాజ్ ఈ ద ఫూల్ బికాజ్ యూ డోంట్ నో గోల్ ఈజ్ కనెక్టింగ్ టు ద సోల్. ఈ నెవర్ ఇమేజ్ పూల్ అన్లెస్ హీ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ సోల్ కదా. ఆత్మ లావుగా ఉండదు, సన్నగా ఉండదు, పొడుగ్గా ఉండదు, పొట్టిగా ఉండదు, తెల్లగా ఉండదు, నల్లగా ఉండదు. ఆత్మవత్ సర్వభూతాలు మీరంతా ఎవరు? ఆ కుక్క కావచ్చు, తాబేలు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, అందరూ ఆత్మస్వరూపులు. ఈ రూపాలన్నీ పరిమితిగా ఉంటాయా? ఈ పిల్లంతా ఏం చదువుతుందా? 2. ఇప్పుడు ఇలాగే ఉంటుందా? 2031 దాతీలు 2031 ఇలాగే ఉంటావా? 2050 భారత ఆత అలాగే ఉంటా? అమ్మ మావదాది అని చెప్తున్నా, అవునా కాదా? అవునా కాదా? కాబట్టి కాలం మారిపోతుంది, ఈ శరీరం కూడా మారిపోతుంది, ఓ రోజు దేహం ఆరిపోతుంది.
నేను మా అమ్మతో అనేవాడిని. మా అమ్మ కొంచెం పాతకాలం కదా, ఇల్లు ఓడలు ఆ ఫైటింగ్లు అన్నీ ఉంటాయి కదా. నేను అనేవాడిని ఎందుకే వదే వాళ్ళు కావాలి అక్కడ వదే అది ఆవిడ అలా చేసింది ఇవిడు ఎలా చేసింది ఏవో చెప్తూ ఉండేది. ఏ వదిలే అమ్మ చక్కగా చదువు చేసుకోమని వదులుతుంది తగ్గను నీ మాట ఎవడు కాదన్నాడు అంటే ఎవరో కంప్లైంట్లు కంప్లైంట్లే కదా ఇంకా నేను అన్నాను ఎందుకే కంప్లైంట్ అడుగు నా ఫోటో వచ్చింది నెక్స్ట్ నీ ఫోటో వచ్చిందని చెప్పాను వచ్చింది ఐదేళ్ళు లేదు మా అమ్మ ఫోటోకి చెప్పింది నువ్వు ఉంటారా మన ఫోటోలు కట్టమా నువ్వు ఎంత గ్రేట్ అయినా నీ పేరు ముందు లేట్ వద్దా నా దాని లేట్ అవ్వచ్చు పేరు ముందు వెళ్ళే తీ లేట్ వద్దలేదు అవునా అందుకే నేను సరదాగా అంటాను నన్ను ఎవరన్నా బైక్ మీద తీసుకెళ్తున్నాను యాక్చువల్లీ ఇందాక అశోక్ నన్ను లేపెత్తుడు ఎందుకని బండి రోడ్డు క్రాస్ చేస్తున్నాడు సెకండ్లు ఇచ్చాడు కానీ ఆరు చోట్లుగా మెయిన్ రోడ్ కదా ఆడు మేఘాలలో అని వచ్చేస్తున్నాడు ఒక క్షణం అంతే అలా పక్కే దేవుడు మనం ఎక్కాలన్నాడు అనుకోండి అన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు కదా అలా మాకు రెండు మూడు సార్లు గుద్దేశారు అయినా బాగుంటుంది ప్రభావాలు బాగున్నాం అనుకోండి చిన్న చిన్న దెబ్బలు నా పాయింట్ ఏంటంటే మృత్యు ఎప్పుడైనా వచ్చేస్తుంది కాబట్టి మనం రెడీగా ఉన్నాం రెడీగా ఉండాలని ఏమంటారు తెలుగులో సిద్ధం సిద్ధం అంటే మనకు కావాల్సింది శుద్ధం శుద్ధం అంటే ఏంటి ఈ ప్రపంచంలో నేను ఒక గెస్ట్ని వీళ్ళు ఎవరు వేళ్ళది వెళ్దా వేళ్ళదే అది పంపే అవునా నన్ను అంటారు స్వామీజీ స్వామీజీ మీ ఆశ్రమం ఎక్కడుంది లేకపోతే మీ మఠం ఎక్కడుంది ఇలా అడుగుతారు పొద్దున్న కూడా ఎవరో విడాకలు అడిగారు నేను చెప్పాను సార్ ఇదో అతి గొంప నేను ఉండేదో అతి గొంప కాదా కాదా ఇది అతి గొంప కాదా ఇది కూడా అతి గొంపే ఇది కూడా అతి గొంపే అతి గొంపలో వాళ్ళు ఎలా ఉండాలి ఒంటరిగా చెప్పినట్టు ఉండాలి మేకులు కొట్టరాదు కొట్టరాదు కొడితే మిమ్మల్ని బయటికి నెక్కి వేయదు అవునా కాబట్టి ఉన్న బెస్ట్ గెస్ట్లా ఉండాలి బెస్ట్ గెస్ట్లా ఉండాలి ఆ బెస్ట్ గెస్ట్ ఎలా అవ్వాలో మన పురాణాలు మన ఇతిహాసాలు మన వేదాలు ఇవన్నీ చెప్తాం అంటే ఇతరులు మంచుకోవడం మన తిట్టినోళ్ళు కూడా బాగుండాలనుకుంటాం మనం అది మన బ్లడ్లో ఉంది సరివే జనా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఎంత గొప్ప కాన్సెప్ట్ అది భద్రం కర్ణే విశ్వయాం అని చెప్పి వేదంలో చెప్పాను అన్ని పక్కల నుంచి మన చెవుల్లో మంచి కొడుగాక ఎంత గొప్ప కాన్సెప్ట్ అమ్మా వాడు మంచి కొలువే ఉందమ్మా మనకి ఎంత మనం సిద్ధంగా ఉంటామంటే బైబిల్లో మంచి ఉందా మనం వినిపించండి ఖురాన్లో మంచి ఉందా వినిపించండి మనం తీసుకుంటాం వీ హ్యావ్ దట్ గట్స్ వీ హ్యావ్ దట్ మ్యాగ్నానిమస్ మైండ్ హార్ట్ కదా బ్రాడ్ థింకింగ్ మైండ్ కానీ వాళ్ళు నేరో మైండ్స్తో మాదొకటే కరెక్ట్ మా ఓడే బాసు అడిపేది యేసు నమ్మకపోతే రాసు ఇదే మేము ఇచ్చే క్లాసు అప్పుడే అభివృద్ధి క్లాసు అందుకే వచ్చింది దాసు కదా కాబట్టి ఎక్కడ ఎక్కడైతే విశాలమైనటువంటి భావాలు కలిగిన పుస్తకాలు గ్రంథాలు మతాలు ఉంటాయో అవన్నీ మనం విందాం ఎక్కడున్నా విందాం అది మన ధర్మం మనకి నేర్పించింది ప్రపంచంలో అన్ని మూలల నుంచి మంచి మా చెవిలో పడుగాక కానీ మాది ఒకటే మంచి అన్నావా నిన్ను సంచిలో పెట్టి కప్పెట్టారు మీ నాన్న మంచోడండి మంచోడండి మీ నాన్న మంచోడండి మీ నాన్న తప్పేం లేదు తప్పేం లేదుగా మీ నాన్న మంచోడు మీ నాన్న మంచోడు తప్పేం లేదు మా నాన్న అక్కడే మంచోడు శానా ప్రేమ నందిగా మొత్తం మా నాన్న ఒక్కడే మారాడు అని మిగిలిన మారాయి కదా చెప్పు తిరుగుద్ది తప్పు కదా మా దేవుడు మంచోడు మంచిది మా దేవుడు ఒక్కడే మంచోడు యాపార షాపు షాపు మెడికల్ షాప్కి వెళ్ళారనుకున్నా ఈ మెడిసిన్ బండి అని ఇచ్చామనుకో ఎగ్జాక్ట్లీ డాక్టర్ చెప్పింది అందులో లేదనుకో ఆ షాపు ఏమంటారు సార్ సేమ్ మెడిసిన్ కాబట్టి వేరే కంపెనీ బాగా పనిచేస్తుంది అని ఎందుకని కస్టమర్ పోతారు కదా పైసలు పోతాయి కదా అందు అంతేగాని మీరు ఏ షాప్లైనా కొనుక్కుంటే అవ్వలేదా అంటారా పరిస్థితి మీరు ఎక్కడ కొనుక్కుంటే కొనుక్కొని అంటారా లేదా మా షాప్కి రండి అంటారా
మరి కొంచెం రేట్ ఎక్కువే కానీ చాలా క్వాలిటీ సార్. మరి మేము డైరెక్ట్ పొలంలో నుంచి పీక్కొచ్చాను సార్. ఏదో మాట్లాడతారు అవునా? ఎందువల్ల? వ్యాపారం అవునా? మనం ఏమంటాం? నువ్వు ఏదే ఉన్నా నమ్ముకో, మనిషిలా జీవించు, ఇది మనం చెప్తాం. మరి ఈ ఏడాదిలో పుట్టిన మతాల వాళ్ళు ఏం చెప్తారు? మావాడు అక్కడే, మావాడు అక్కడే, నమ్మకపోతే వేసేస్తాడు, అగ్ని ఆడదో, పురుగు సావదో. ఏంటో ఆ భయపెట్టడం ఏంటండి? ఆ భయపెట్ట ఇప్పుడు ఇక్కడ వినాలి అని ఏమన్నా కంపల్సరీ ఉందా? మీ అంతా మీరు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎందుకే వింటున్నారు? వాలంటీర్లు అవునా? అంతేగాని తుపాకీ పెట్టి వినలేదనుకో అని ఏంటి అసలు? సహజంగా రావాలి. నేను సరదాగా అనుకుంటాను నాలుగు సహజంగా రావాలి. ఏంటవి ఆవులింత దాని నటిస్తే తెలియదు ఏంటిది? ఆవులింత సహజంగా రావాలి. నెక్స్ట్ ఆకలి, అది కూడా సహజంగా రావాలి. మూడోది నిద్ర, నిద్ర కూడా సహజంగా రావాలి కానీ కలియుగంలో జరగదు, బలవంతమే. ఓకే, ఆకలి, ఆవులింత, ఇంకోటి చెప్పరా, వాంతి. వాంతి అని కప్పుకుంటే శనాలు పడతాం. నాలుగోది ఆహ్వాన్, ఇలాగ ఇలాగ సహజం కదా ఇది. అంతేగాని అశోకుడు మీ ఇంటికి ఎప్పుడు వెళ్దాం? శండాలం. వాళ్ళకి మా ఇంటికి ఎప్పుడు వస్తారు? నేర్చుకో. అసలు పిలిచిన వాళ్ళ దగ్గరికే వెళ్ళడానికి ఓపిలేదు. ఇంకా నేను అడిగి ఎక్కడికి వెళ్ళను? నేను వాడు చెప్తుంటాను, నన్ను పిలిచినోడు మనిషి, నన్ను ఉద్దేశించిన దేవుడు అని. ఎందుకని? నేను నాతో గడపడం కుదరదు కదా మీతో ఉంటే. మనిషి అల్టిమేట్ ఏంటి? వాడితో వాడు గడపడం కదా. మనం నిద్రపోతాం కదా, అసలు నిద్రలో మనం ఎవరో తెలియదు. ఎందువల్ల? మనం మనతో ఉంటాం కాబట్టి, అది మనం కాబట్టి. నేను జాయిఫుల్గా ఉంటాం, ఇన్ని కళ్ళు వచ్చేస్తుంటాయి, మంచి కళ్ళు చేత కళ్ళు, అమ్మో పుడి వచ్చింది, పోయి పడిపోతుంది, నిద్ర లేచాము, పులి లేదే, రిలాక్స్ అయిపోతుంటాం. మనతో మనం గడపాలి. అందుకే స్వామి వివేకానంద అన్నారు, మీ ఇంట్లో పెద్ద మెర్ర రోడ్డు పెట్టుకొని అక్కడికి వెళ్ళి నిలబడి ఒక గొప్ప వ్యక్తి ఉంటాడు, వాడితో మాట్లాడి. నువ్వే నువ్వు గొప్ప వ్యక్తి కదా. ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది, దాన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం. ఎవ్రీబడి ఈజ్ ఎ ఛాంపియన్, ఎవ్రీబడి బికమ్ ఏ రోల్ మోడల్, ఎవ్రీబడి ఈజ్ ఎ గ్రేట్ ఎవరెస్ట్. బట్ యూ షుడ్ నో ఇట్, యూ షుడ్ పుల్ ఇట్, షుడ్ కాల్ ఇట్. లాస్ట్ కథ చెప్పినే వెళ్తాం. మనం ఎవరు చుట్టాలో, మనం ఎవరి పిల్లలో? లక్ష్మీదేవి పిల్లలు. లక్ష్మీదేవి ఎవరు చుట్టాం? అమృతము చుట్టమట ఆనందాలకే మరుడు. మన ఎపిసోడ్ మొత్తం దేని మీద నడుస్తుంది? ఆనందం. వీ హ్యావ్ టు బీ హ్యాపీ, వీ హ్యావ్ రైట్ టు బీ హ్యాపీ, ఇట్స్ అవర్ రైట్స్. మన హక్కులు హ్యాపీగా ఉండడం. మొగుడు తిట్టినా సరే, నాన్న అరిచినా సరే, తమ్ముడు కరిచినా సరే, మనం హ్యాపీగా ఉన్నాం. ఎలా ఉంటాం? నాలెడ్జ్ వల్ల ఉంటాం. మీరు యూట్యూబ్లో నా ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, యూట్యూబ్లో నా కామెంట్స్ వీడియో కింద కామెంట్లు పెడుతుంటారు, లేదు నాకు ఫోన్లు చేస్తుంటారు. ఈ మతం మారినటువంటి అజ్ఞానులు, గొర్రెలు అని పిలువబడుతుంటారు అకార్డింగ్ టు ద దే రిలీజియస్ బుక్. వాళ్ళు ఫోన్ చేసి నేను కొన్ని నిజాలు చెప్పేస్తాను, ఆ కుక్క ఏ కాలంలో ఉంది? నల్ల కుక్క అని కలిసి తినగా, నల్ల కుక్క నల్ల కుక్క అని తినగలరు, నల్ల కుక్కేగా బ్లాకీ అంటాం, అంటే క్రాక్ వచ్చేసి కలిసి తినగా. అలాగా బైబిల్ కలర్ ఏంటి? బ్లాక్. నేను బ్లాక్ బుక్కు అంటాను, దాన్ని తెలుగులో నల్లట్ట బుక్కు అంటాను. మా బుక్కులు అంటావా? మా బుక్కులు అంటావా? నల్లగానే ఉంది సార్. ఊరిపోతాడు, లా కొడకాని తిడతాడు, ఒరే అని తిడతాడు, నా మీద వీడియోలు పెడతాడు. అలా తిట్టిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తే నన్ను లా కొడక ఒరే అన్నవాడిని కూడా నేను సార్ అని మాత్రమే పిలుస్తాను. ఎందుకంటావు? నా దగ్గర భౌతికత ఉంది, మేర పాస్ గీత హై, ఉస్క పాస్ రోతా హై, దట్ స్టూల్ దే కాతా హై, ఐసా జాతా, అదేమైందా? కాబట్టి నా ధర్మము నాకేం నేర్పించిందంటే ప్రతి జీవి భగవంతుడి అంశ అది నేర్పించింది. కానీ ఎడారి మతాలు ఏం ఏం నేర్పించినాయి? వాడు అన్యుడు, వాడు వేరే వాడు అని చెప్తున్నాడు.
మనం చెప్పగలం మీరు ఏ దేవుడు నమ్మినా పర్లేదు చెప్పగలవా లేదా ఒడే చెప్పగలవా ముస్లిం చెప్పను మీరు ఏ దేవుడు నమ్మినా పర్లేదు అల్లాని నమ్మకపోయినా పర్లేదండి క్రిస్టియన్ చెప్పను యేసు నమ్మకపోయినా పర్లేదు మీరు ఏ దేవుడు నమ్మినా పర్లేదు అలా చెప్తే రెండు మొత్తం షాప్ షట్టర్ క్లోజ్ చేసేయాలి అవునా మంది వ్యాపారం కాదు మంది ధర్మము ఇది తెలియాలి అమృతం తాగమని అమృతాన్ని పొందమని మనకు పేరు పెట్టింది వేదం ఏంటి ఫస్ట్ చెప్పాను అమృతస్య పుత్ర ఎవరు మనం అమృతం తాగిన తల్లి పిల్లలం మనం అమృతం తాగవలసిన వాళ్ళం అమృతం మానేసి వాళ్ళు మృతకలేవరాని పెట్టింది పాపులామేము అని ఏడుస్తున్నారు అసలు ఒక స్త్రీ అయితే నీలా ఉండవలసిన స్త్రీ ఆ బైబిల్ అనే విషయం ఎక్కడం వలన ఎంత పాడైపోయిందంటే ఏసే నా మొగుడు ఏసే నా ప్రియుడు అసలు హౌ వర్స్ట్ ఇట్ ఈస్ హౌ వర్స్ట్ ఇట్ ఈస్ అలా దిగజారిపోయారు మళ్ళీ ఆవిడ మళ్ళీ మూడు బాధిపోయి బిడ్డ 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 ఏసు నా బిడ్డ అని మూడు అన్నది మళ్ళీ ప్రియుడు అంది మళ్ళీ బిడ్డ ఎందువల్ల టోటల్ ఎర్రగడ్డ తినేది ఎర్రగడ్డ అది విషయం సో కాబట్టి అమృతం తాగండి అని చెప్పడానికి ఇంతసేపు చెప్పారు ఒక పెద్ద పాలరాజు భవనం కట్టేది పాలరాజు భవనంలో ఒక అందమైన విగ్రహం చెక్కి పెట్టారు సో మెనీ పీపుల్ ఆర్ విజిటింగ్ ఆ బ్యూటిఫుల్గా ఉంది అందరు అప్పప్ప ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది అని పూరుతూ అమ్మా జస్ట్ ఫ్యూ మినిట్స్ స్టాప్ ఎంత బాగుంది అని పూరుతూ ఉన్నారు పూరుతుంటే రాత్రి అయిపోయింది కడుపు వేసేసారు మొత్తం పాలరాయి ఎవరన్నా బృందావనం వెళ్ళారు ఇక్కడ బృందావనం ఒక్కళ్ళు వెళ్ళారు వెళ్ళండి బృందావనం అంతా అమృతమే బృందావనం అంతా మాధుర్యమే నేను కళ్ళు మూసుకున్న అలా ఒక కీర్తన పాడుకున్నానా ఎవ్రీడే ఐఎమ్ గోయింగ్ టు బృందావనం అలా కళ్ళు మూసుకుని శ్రీరంగం అలా కళ్ళు మూసుకుని మేరుకోట అలా కళ్ళు మూసుకుని జగన్నాథపురి అలా కళ్ళు మూసుకుని మాయాపూర్ అలా కళ్ళు మూసుకుని బలినాడు అలా మొత్తం సర్వం ధర సర్వవ్యాపిగా అంతగా అమృతాన్ని కాలుతూ ఉండొచ్చు ఒక్క కీర్తనం అమ్మే చెప్తారుగా ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షింపగా తక్కినవి ఈ బండారాన దాచి ఉండని వెక్క సమగుని నామము వెల సులభము పరమధికము దిక్కై మమ్మేలితి విని వినిక తీరని నాదనమయ్యా అద్భుతమైన కీర్తం మీరు మళ్ళీ వినండి నేర్చుకోండి ఆడండి అమృతాన్ని తాగండి సరే ఈ ఈ భవంతి ఉంది కదా భవనం బిల్డింగ్ బ్యూటిఫుల్ స్టాచ్యూ టోటల్ విత్ పాలరాయ్ అయితే ఈ బొమ్మ పాలరాయ్ మెట్లు పాలరాయ్ నేల పాలన అంతా ఎవ్రీథింగ్ విత్ మార్బల్ రాత్రి తలుపులు వేసాక ఈ స్టెప్స్ ఆ బొమ్మతో మాట్లాడింది ఏ యూ అండ్ మీ సేమ్ నా నేను మార్బలే నువ్వు మార్బలే బట్ పీపుల్ ఆర్ కమింగ్ వాళ్ళు నన్ను తొక్కుతున్నారు నేను మొక్కుతున్నారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని నన్ను ఎందుకు తొక్కుతున్నారు నేను ఎందుకు మొక్కుతున్నారు ఒక్క మాటలో చెప్పింది ఆ బొమ్మ నేను ఇలా అవ్వడానికి కొన్ని లక్షల దెబ్బలు తిన్నాను నేను ఐ గాట్ సిజల్డ్ బికాస్ ల్యాక్స్ ఆఫ్ టైమ్స్ దెబ్బీటెడ్ ఐ యాక్సెప్ట్ ఐ బేర్డ్ దాన్ని సహించేది అందుకని అందరూ మొక్కుతున్నారు మీదే ఉంది ఇలా ఎలా కట్టి ఎలా కట్టారు మెట్టి కాబట్టి జీవితంలో దెబ్బలు ఎక్కువ తింటే నువ్వు షైన్ అవుతావు లైఫ్లో ఎల్ఐ లైన్ అవుతావు నీ వెనకాల ఎల్ఐ అని ఒక లైన్ ఉండవు అప్పుడు జీవితం ఫైన్ లేక ఓన్లీ పెయిన్ ఉంటుంది దీనికి కావాల్సింది జ్ఞానము జ్ఞానాన్ని దగ్ధ కర్మానం రెండో అధ్యాయం 14వ శ్లోకం సెకండ్ చాప్టర్ 14 నేర్చేసుకోండి కృష్ణుడు ఎంత బాగా చెప్తాడో చెప్పితే అర్థం కావట్లే అలా చెప్పండి లెర్న్ టు టాలరేట్ ఎంత గొప్ప మాట చెప్పండి మీరు మాత్ర మాత్ర అంటే మెడికల్ షాప్ మాత్రమే ఉంటుంది
मात्रा स्पर्शास्तु कौन्तेया शीतोष्णा सुख दुःखदा आगमा पायुनो नित्या स्थां स्थितिक्षस्व भारत अर्थम प्रति मोक् अर्थम इंदवल नी पटकनी ओ पाति के विंट रोजू पड़ता रेडो अध्याय पदनाल श्लोक नंबर चपा प्रति पदा अर्थम चपे अंत अंत ने अंत मैं पिल के अंदर आर अध्याया इंकोक श्लोका टेप रिकार्ड मैं कभी चुनाव भौतिक पिछले सूसइड अर्थम का मगड़ तिगते मोहन मार्च अर्थम का अंत नी गीत एक्ने अर्थम गीत की चला निश्चल में उठा చిన్నప్పుడు పాడుకునే వాళ్ళం ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా వాగుకు వంకరలుంటాయి కానీ నీటికి వంకరలుంటాయా వాగు వంటిదే నీ ఆత్మ నీటి వంటిదే పరమాత్మ ఆవుకు రంగులు ఉంటాయి కానీ పాలకు రంగులు ఉంటాయా ఎంత గొప్ప మాట చెరుకుకు కణుకులు ఉంటాయి కానీ దీపికి కణుకులు ఉంటాయా ఎంత తత్వం ఉంది అసలు మనం ఏమీ నేర్చుకోకపోతే ఎలాగా కదా సరే మొత్తానికి ఏం చెప్తున్నాం కదా బిఫోర్ ఫైవ్ రెండో అధ్యాయం పద్నాలుగో శ్లోకం కృష్ణ ఏమంటాయంటే ఏం భయపడతాయి కష్టాలు వచ్చినాయి గవర్నమెంట్కి శీతాకాలం వచ్చి నేర్చుకున్నావా షట్టర్ అయితే తెచ్చుకుని దొక్కడు ఏదో కప్పుడు రగ్గు కప్పుడు హాయ్ హాయ్ నుంచి ఏదో మాట్లాడతావు కదా ఏదో మాట్లాడతావు అమ్మ పొగుడిదేమి చెగుడిదేమి ఏదో మాట్లాడతావు వాళ్ళొచ్చింది ఇవన్నీ దాన్ని మార్చుకుంటావు కదా యాక్సెప్ట్ చేసావా లేదా శీతాకాలం తిరుగుతున్నావా ఎండాకాలం ఒక్క నీకు తెగ ఫ్యాన్ ఫుల్ అది వేసి ఏమట్లేదు తిట్టట్లేదు కష్టం కూడా అంతే శీతోష్ణ సుఖ దుఃఖద అది ఎలాంటివంట ఆగమాపాయను వస్తుంటే పోతుంది ఎండాకాలం పర్మనెంటే కాదుగా శీతాకాలం పర్మనెంటే కాదుగా నథింగ్ ఈజ్ పర్మనెంట్ అవునా వెన్ నథింగ్ ఈజ్ పర్మనెంట్ వై యు ఆర్ స్పెంట్ ఎవ్రీ ఇన్స్టెంట్ అవునా కాబట్టి కృష్ణ ఏమంటుందంటే తాం స్థితి క్షస్వభారత నిజమే కష్టం వచ్చింది దుఃఖం వచ్చింది శీతోష్ణ సుఖ దుఃఖద సుఖం దుఃఖం నువ్వు దీన్ని ఎండాకాలాన్ని ఎలా బేర్ చేసావో శీతాకాలాన్ని ఎలా ఫేస్ చేసావు అలా అలా జస్ట్ లెర్న్ టు టాలరేట్ ఏంటి గొప్ప మాట నేను చెప్పినట్టు భరించు నో ఇట్ నాట్ ఫోర్సింగ్ యూ ఇట్ కన్విన్సింగ్ యూ లెర్న్ టు టాలరేట్ నేను స్మాల్ ఉదాహరణ ఇస్తుంటా ఆర్తి మంచి అమ్మాయి నెక్స్ట్ 10 ఏళ్ళ తర్వాత మన రాష్ట్రానికి సీఎం అవుతుంది అన్నావు అనుకో థ్యాంక్ యూ నిజమేనా ఉంటుంది మాట అయితే మంచిదే కాదని చెప్పాలి కానీ ప్రాక్టికల్గా ఏమో తెలియదు అవునా నువ్వు సీఎం అవుతావంటే పొంగిపోయి థ్యాంక్ యూ అనేసి ఆర్తి అట్టగాడి మొక్క వెంటనే పొయ్యిలో పెట్టావు వంకాయ తెలుసా వంకాయ పొయ్యిలో పెడితే ఎలా ఉంటుంది కుజించిపోద్ది ష్రింక్స్ మన ముఖం అలా నేను పోయినప్పుడు ఎందుకు వెళ్ళలే అమెరికాలో గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ కోట్ల మంది ఫ్యాన్స్ బోల్డ్ డబ్బులు బోల్డ్ మంది ఫాలో చేసి లాస్ట్ వెయిట్ లాస్ట్ ఆయనకి క్యాన్సర్ వచ్చింది అభిమాని ఒకటి బాధపడుతూ మెయిల్ పెట్టాడు ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా మీకే ఎందుకు రావాలి ఈ రోగం అన్నాడు ఆయన ఎంత పాజిటివ్గా చెప్పాడంటే ఇన్ని కోట్ల మంది అమెరికన్స్ ఉంటే నాకే ఈ గేమ్ ఎందుకు రావాలి నాకే ఇంత పేరు ఎందుకు రావాలి నాకే ఇన్ని అవార్డులు ఎందుకు రావాలి నేను ఎందుకు ఛాంపియన్ కావాలి నా వెనకాల ఇంతమంది ఎందుకున్నారు
అవన్నీ ఇచ్చినప్పుడు నేను భగవంతుని నీ ప్రశ్న అడగలేదు. ఇది నన్ను చూజ్ చేసుకుంది క్యాన్సర్. అప్పుడు అడగలేదు కదా, ఇప్పుడు అడగవునా. కాబట్టి కష్టం వచ్చినప్పుడు భగవత్ ప్రసాదంగా తీసుకో, సుఖం వచ్చినప్పుడు భగవత్ ప్రసాదంగా తీసుకో. నెక్స్ట్ సీఎం థ్యాంక్ యూ అడ్డగారు. థ్యాంక్ యూ. గొడవలేదుగా, ఎందుకు వంకాయ ముఖం కదా. అది లైఫ్, టేక్ ఈజీ పార్ట్స్. చిన్న లైఫ్ జాయ్ఫుల్గా గడపాలి. శరీరం ఏదో అడుగుద్ది పెట్టండి, నిద్రపోవాలి పడుకోండి, అది తిండి పెట్టుకుంది పెట్టండి. ఒక్కోసారి కష్టం, రైలు ఎక్కాలి, నిద్రపోతే రైలు వెళ్ళిపోవాలి, ఒక్కొక్కటి వెయిట్ చేయాలి. రైలు ముఖ్యం కదా, ప్రయాణం ముఖ్యం కదా, పిల్లలు ముఖ్యం కదా. అలా జీవితంలో కొన్ని సందర్భాల్లో అలా మేలుకొండాలి, తపస్సు అంటారు. ఇప్పుడు నాకే ఓపిక గురించి చెప్తున్నానా, లేదు కదా, లేదు కదా. ఇది తపస్సే. కాబట్టి తపస్సు పోవాలంటే తపస్సు చేయాలి. పెద్ద తపస్సు ఏంటంటే కలియుగంలో మంత్రము, అదొక్కటే తపస్సు. రోజు 10 నిమిషాలు మంత్రం చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే. డబ్బులకి వచ్చినాయి 10 నిమిషాలు ఈ మంత్రం చెప్పండి. మీ అందరికి ఇప్పుడు 2 స్టిక్కర్లు, 1 కార్డు, ఏకాదశి పేపర్ ఇస్తారు. ఒక మంత్రం చెప్పబోతే ఇది పూర్తి కాదు. నన్ను నిలబెట్టి నమస్కారం పెట్టి, నేను హారతి అంటున్నప్పుడు మా ఊళ్ళో టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కొన్ని అష్టోత్తరాలు పేపర్ అంతా పాడైపోయిందని టైప్ చేయమన్నాను. హనుమంత్ అని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు, అదంతా టైప్ చేశాక ఒరే ఇక్కడ కొంచెం ఖాళీ ఉందిరా, దీని మీద ఒకటి నాకు వచ్చింది కొడతాను, ఎందుకంటే పేపర్ ఖాళీ కదా అంటే అలాగే అంటున్నాను. ఆ పేపర్లు పోయినాయి, ఆవిడ కూడా ఉందో లేదో తెలియదు, 35 ఏళ్ళు అయింది కదా అనేది నా మనసులో ఉంది. అందుకే చిన్నప్పుడు నేర్చుకోవాలి. ఒక్కే ఉంది మానే గుద్ద, అది ఎంత బాగుంటుంది అంటే మీరు ఇప్పుడు వినగానే నవ్వుస్తుంది, దేవుడి మీద నవ్వుస్తుంది, అంత బాగుంటుంది. చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేద ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చెప్పండి, గుర్తు చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగం లేదు, రామ అంటే రోగం లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు. చెప్పండి, గోవిందుడు కావాలా గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా, రాముడు కావాలా రోగం కావాలా, నారాయణ కావాలా నరకం కావాలా, కృష్ణుడు కావాలా కష్టం కావాలా. వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు చెప్తుంటే నా ఆమెకి ఎందుకు కదా. వాళ్ళకి ఏం కావాలి, మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు, మధ్యాహ్నం మాకు కోసేది తెలుసు, ఇంకా ఇక్కడ ఉంటే అయిపోతుంది తెలుసు. శ్రీమద్ రమ గోవిందా అందరూ అన్ని